ఖచ్చితంగా తీసుకుంటుంది ఇతర దేశాల నుంచి కూడా ఇళ్ళ కమిషన్లు అందర్నీ కేకేస్తున్నారు ఇక్కడ కూడా అంత జరుగుతుంది ఇది కేవలం నీటి వాటర్ లో జరిగిన పొల్యూషన్ ఖచ్చితంగా తెలిసో తెలియకో కొంతమంది ఎక్కడ వదిలేసింది వాటర్ లో కలిసిందనే మా అపోహ ఖచ్చితంగా అదే జరిగింది రేపొద్దున కూడా అదే తేలుతది ఇప్పుడు ప్రస్తుతానికి నెక్స్ట్ ఇప్పుడు ఉన్న వాటర్ ఉంది కదా వచ్చే వాటర్ లో ఎటువంటి కొత్త మనుషులు రావట్లేదు కదా కొత్త ఇంజెక్ట్ అయినోళ్ళు గాని కొత్తగా ఎవరు రావట్లే పాతోళ్ళు ఉన్నారు అంటే కొత్తగా రావట్లేదు అంటే దాని పవర్ తగ్గిపోయింది కాబట్టి అది ఖచ్చితంగా ఎవరో డిస్పోజ్ చేశారు మొత్తానికి ఎక్కడన్నా డిస్పోజ్ చేయని ఏమన్నా కలిపారని మనం అనుకోవద్దు కానీ ఖచ్చితంగా డిస్పోజ్ చేసింది అది ఆటోమేటిక్ గా పంప్ వాటర్ ద్వారా నాలుగైదు కాలనీలు ఇన్ఫెక్ట్ అయ్యింది మిగతా సట్ లేదు కాబట్టి ఖచ్చితంగా అది ఎవరో వదిలేసిన పెస్టిసైడ్స్ కానీ ఇంకా అదర్ పాయిజన్ ఎఫెక్ట్లు కానీ అది అయ్యింది ఖచ్చితంగా ఇదే తేలుతుంది కానీ చాలా గొప్పగా ఇమీడియట్గా ఇతర దేశాల నుంచి తెప్పించినా ఢిల్లీ నుంచి మనుషులు వస్తున్నారు ఖచ్చితంగా అదేంటో తేలుతుంది ఆల్రెడీ సిద్ధార్థ కాలేజీలో సాయంత్రానికి వస్తుంది రిపోర్టు ఖచ్చితంగా వాస్తవాలు బయటకు వస్తాయి ఏదైనా సరే ప్రభుత్వం చాలా మంచి చర్యలు తీసుకుంది చాలా అప్రమత్తంగా ఇంత ఫాస్ట్గా చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగుంది చర్యలు మాత్రం సూపర్ అండి ఏదో తెలిసి తెలియక ఇంకా అనుభవం లేక ఆయన అనొచ్చు చెట్టున్న కాయలకేగా రాళ్ళు పడేది పనులు చేసేవాళ్ళనే అడుగుతారు పనులు చేయట్లేదు పని చేయని వాడిని ఎవరో పని చేయరు ఇవన్నీ కేవలం ఆయన మీద ఆరోపణలు నిందలు వస్తున్నాయి కదా అతి త్వరలో ఇంకా పెద్ద పెద్ద ఆయన మీద కుంభకోణాలు అయ్యి రావటానికి అవకాశం ఉంది కాబట్టి తానేదో పెద్ద ఆయనకి ఏంటి దినానికిను పుట్టినరోజుకిను వర్ధంతికి తెలియని మనిషి ఆయన మాటలు మనం పట్టించుకోకూడదు ఈయన విద్యావంతులు ఎవరూ పట్టించుకోరు ఆయన ఏదో తెలిసి తెలియక మాట్లాడతారు ఆయనకి ఇంకా అనుభవం రావాలి కనీసం ఇంకో 10 ఏళ్ళు వస్తేనే 10 సంవత్సరాలు అయితేనే కానీ జనంలో తిరిగితే తప్ప ప్రత్యేకంగా హైదరాబాద్లో కూర్చొని కవర్లు ఎవరైనా చెప్తారు కానీ వాస్తవంగా దృష్టిలో చూసుకొని మాట్లాడాలి చేసేవాళ్ళని అంటారు కానీ చేయని వాళ్ళని ఎవరు అనరు ఇది సత్యం కదా మీకు తెలియదే ఉంది మనం చేయని వాళ్ళ గురించి మాట్లాడుకుంటే వేస్ట్ వాళ్ళ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది ప్రభుత్వం ఎంత ఫాస్ట్గా రియాక్షన్ అయ్యింది అది గమనించుకుంటే ఖచ్చితంగా ఎంత అలర్ట్గా ఉందో మనకే తెలుస్తుంది ఇంతకన్నా మంచి ప్రభుత్వం నాకు తెలిసి ఇండియాలో లేదు గతంలో నేను ఎప్పుడు చూడలేదు భవిష్యత్తులో ఇదే ఈ ఇలాగా చూసి నేర్చుకుంటారు అందరూ కూడా మిగతా రాష్ట్రాలు కూడా ఖచ్చితంగా నేర్చుకుంటారు ఖచ్చితంగా బాగుందమ్మా వాస్తవంగా ఇంతకుముందు నాకు తెలిసి ఇంతకుముందు ఇంత ఫాస్ట్ చర్యలు ఎవరు తీసుకోలేదు ఎందుకంటే ఈయనే మోనోపోలీ కాబట్టి జగన్ చూసి ఓటేయటమే కాదు అక్కడ ఎమ్మెల్యేని చూసి ఎవరు ఓటేయరు జగన్ పరిపాలన చూసి జగన్ చూసి జగన్ వ్యక్తిత్వం చూసి ఓటేస్తారు తప్ప అసలు ఎవరో ఎమ్మెల్యే కూడా ఖచ్చితంగా మీరు ప్రతి నియోజకవర్గంలో కొంతమందిని మీరు ప్రశ్నిస్తే మీ ఎమ్మెల్యే ఎవరంటే ఎవరో ఉన్నారు కానీ జగన్ అండి అంటారు తప్ప వేరే ఇది లేదు ఆ విధంగా అయిపోయింది అందుకని ఖచ్చితంగా పరిపాలన బాగుందంటే బాగుంది అనుకుంటాం బాగాలేదంటే బాగాలేదు అనుకుంటాం మాకు ఎవరి మీద అభిమానం లేదు కోపం లేదు ఫస్ట్ అన్నం లేనివాడికి అన్నం పెడితే వాడు పని చేస్తాడు ఇప్పుడు అయాచితంగా డబ్బులు ఇవ్వట్లా ఆయన కరెక్ట్గా చెప్పాలంటే ఆయన ఇచ్చేది కాస్త ఊరట ఇప్పుడు రైతుకి ఇస్తున్నాం విత్తనాలు వాటికిను ఏమండి మన జేబు అలాగా ఇచ్చే సహాయం ఎంత మనిషికి ఒక బూస్టింగ్ ఖచ్చితంగా బూస్టింగ్ 4 రోజుల తర్వాత వాడే పని చేసుకుంటాడు మనం ఇప్పుడు మన కోవిడ్ వచ్చింది కోవిడ్ వచ్చినప్పుడు సహాయం చేశారు తర్వాత ఎవరికాళ్ళు పని చేసుకోవట్లే అందరూ మాస్కులు పెట్టుకుంటున్నారు దాని పేరేంటి శానిటైజర్ చేసుకుంటున్నారు ఎవరికాళ్ళు ఇదిగానే ఉన్నారు కదా అంత తప్పు నడిచి ప్రభుత్వం గురించి ఎదురు చూస్తలేదు కదా అలా ఇవ్వాలండి బూస్టింగ్ ఇస్తేనే ఎవరికైనా మంచిది ఒక టర్నింగ్ పాయింట్లో ఉన్నాడు ఒక వ్యక్తి ఒక విద్యార్థి వాడి ఫీజు కట్టుకుంటే చదువుకుంటాడు నిజంగా ఫీజు కడతమే తప్పు అనుకుంటే అది తప్పండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి